మిగతా వివరాలు చూస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్ ఘనంగా నిర్వహించింది. గాంధీ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను కేసీఆర్ గౌరవించలేదని విమర్శించారు ఉత్తమ్. ప్రజా సంఘాల్ని అణచివేయాలని చూశారని అన్నారు. అమరవీరుల కోసం పెద్ద ఎత్తున కట్టిస్తున్న మెమోరియల్ ఎక్కడికి పోయింది కేసీఆర్ అని సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. కనీసం అమరవీరుల కుటుంబాలని అందరినీ ఆదుకోవడానికి కూడా చిత్తశుద్ధితో కృషి చేయని కేసీఆర్కి తిరిగి తెలంగాణలో ఓట్లు అడిగే అధికారం లేదని చెప్పి మనం చేస్తున్నాం. ఈ మధ్య ఆయన కొడుకు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. దేనికోసం కేసీఆర్ని దించాలి అనో ప్రశ్నేసిండు. పేపర్లో పెద్ద పెద్దగా రాయించుకున్నారు. ఎందుకు కేసీఆర్ని దించాలంటే తెలంగాణలో ప్రజల మానవ హక్కులని ఉల్లంఘిస్తున్నందుకు. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, ప్రొఫెసర్ కోదండరాం అటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ సమాజంలో పెద్ద మనుషుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళని పోలీసులతో మ్యాన్ హ్యాండిల్ చేయించి పోలీస్ వ్యాన్లో కుక్కి జైలు పోలీస్ స్టేషన్ తీసుకుపోయినందుకు కేసీఆర్కి ఓటు వేయొద్దు. తెలంగాణ సమాజంలో సివిల్ సొసైటీని, ప్రజా సంఘాలని అణచివేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి కేసీఆర్ దిగిపోవాలి. తెలంగాణలో ప్రజాస్వామ్యం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యం మరింత అద్భుతంగా ఉంటుంది, ప్రజలకు మరింత స్వేచ్ఛ ఉంటుంది అనుకుంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక కుటుంబం, నలుగురున్న ఒక కుటుంబం 4 కోట్ల తెలంగాణ ప్రజలని అణచివేసే ప్రయత్నం చేస్తుంది. అందుకు